ఫోర్త్ ఫాలో 4x100 ఇది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ఏడియాన్ సూపర్ బైక్. ఈరోజు మనం ఫోర్త్ ఫాలోవర్ని మన బైక్ మీద తీసుకెళ్ళబోతున్నాం. ఛార్జ్ ఎంత ఉంది? ఓ, వెరీ లో, వెరీ లో. ఓకే, ఈ బ్లాక్ వచ్చి ఫాస్ట్గా కంప్లీట్ చేస్తా. జస్ట్ ఇప్పుడే లంచ్ చేసి బయటకు వెళ్తున్నా నా ఫాలోవర్ని మీట్ అవ్వడానికి. ఒక చిన్న రైడ్ ఇచ్చేసి ఇంకా అక్కడితో బ్లాగ్ ఎండ్ చేసేద్దాం. హాయ్ హాయ్ హాయ్. నా ఫాలోవర్ లోపలికి వచ్చేసాడు. డ్రీమ్ బైకా? డ్రీమా? ఎలా ఉంది? నాయిస్ వస్తుంది కొంచెం లైట్గా. అందరూ ఏదో ఒక జ్యూస్ తాగేసి వచ్చేద్దాం. నియర్ బై ఏమన్నా ఉంటే. ఇదేనా? ఇందాక వెళ్ళింది అంత ఏం బాగోదు అని చెప్పి ఇక్కడ బాగుంటుందని తీసుకొచ్చి. ఓ, అప్సరా బాదం పాల మన బందర్ రోడ్లో కూడా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ ఒక టేస్ట్ చేద్దాం. ఇక్కడ బాదం పాలు టేస్ట్ చేసాం. ఓకే, ఐ లైక్ ఇట్. అంటే సేమ్ మన బందర్ రోడ్లో కూడా ఉంది, సేమ్ టేస్ట్. అన్నా, కొరియర్స్ తీసుకోవచ్చా? నెంబర్ చెప్తాను ఒకసారి, ఇక్కడే కాదు చూస్తారా? నెంబర్ చెప్తాను. ఇప్పుడు అయితే ఉంటారా ఎవరు? యాక్చువల్గా మన బైక్ ఫ్రేమ్స్ లేడర్స్ అన్ని వచ్చినాయి. ఇక్కడ కాదంట, అన్నపూర్ణ థియేటర్ అంట, సండే ఉండదంట. ఓకే, చలా దా. అరే, ఇది తీసుకునేదే కానీ వేరే ఏరియాకి. వన్ ఈటర్నిటీ లేటర్. సో ఇవాళ బ్లాగ్లో మనకి స్లైడర్స్ యాడ్ చేయాలి బైక్కి. ఈ వచ్చేసి ఫ్రేమ్ స్లైడర్స్ ఇక్కడ ఉంటే, ప్లస్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఫోక్ స్లైడర్స్ ఇక్కడ అక్కడ పెట్టాలి ఇది. సో నా దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదు, నా దగ్గర ఉన్న ఈ రెండు. ట్రై చేద్దాం దీంతో అవుతుందో లేదో. ఏంటిది అలాగే రేడియేటర్ కార్డు కూడా వచ్చింది కానీ అది బాగాలేదు. సో రిటర్న్ పంపించేసా. ఇది పెట్టేశాను. ఒక సైడ్ అయితే పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్గా ఈ షేప్ లోపలికే లోపల స్క్రూ ఫిట్ అయింది. అబ్బా సారీ, నా బైక్కి నేనే సారీ చెప్తున్నా. ఇంకో సైడ్ ఏమో కొంచెం బయటకు వచ్చింది ఇది. అలా వదిలేద్దామా లేదంటే ఇక్కడతో ఈ స్క్రూ లోపలిది ఇలా రంపం పెట్టి కట్ చేద్దామని ఆలోచిస్తున్నా. ఫోక్ స్లైడర్స్ పెట్టేసిన తర్వాత ఈ స్పూల్స్ కొద్దాం. ఇవి వచ్చేసి ఇది ఇది మనకి కంపెనీ వాడైతే ఇవ్వడు, మనం పెట్టుకోవాలి. నేను ఆర్డర్ చేసింది అయితే ప్రాపర్ Z900కి డిజైన్ చేసింది. Z900 అని రాసి ఉంటుంది. సో అది ఇప్పుడు మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. ఎగ్జాక్ట్ ఇది ఉంది కదా ఈ హోల్ లోపల ఇలా.
దీనికి లంకే కావాలి. ఈ స్పూన్స్ కూడా పెట్టేశాను, పర్ఫెక్ట్ ఉన్నాయి. అసలు ఆ గ్రీన్కి ఈ గ్రీన్ డెడ్లీ కాంబినేషన్. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే ఆ గ్రీన్కి ఈ గ్రీన్ చాలా బాగా మ్యాచ్ అయింది. ఇంకా ఇప్పుడు ఫైనల్ టాస్క్ వచ్చేసి స్లైడర్స్. యాక్చువల్గా ఇక్కడ లోపల నట్ ఉంటుంది, ఆ నట్టు దీంతో వచ్చేస్తుంది. చూపిస్తా ఈ నట్ట దీంతో టీ బిట్తో వచ్చేస్తుంది. కానీ ఏదైతే మనం స్లైడర్కి పెట్టేదో అది ఎల్లంకి. చూసారా ఎల్లంకి, ఈ సైజ్ ఎల్లంకి నా దగ్గర లేదు. నా దగ్గర ఓన్లీ ఈ సైజ్ ఉంది. స్పూన్స్ అయిపోయినాయి, ఫోక్ స్లైడర్స్ అయిపోయినాయి. ఇప్పుడు స్లైడర్స్ పెట్టాలి. ఆ స్లైడర్స్కి నాకు సరిపోయే ఎల్లంకి లేదు, నా టూల్ కిట్లో కూడా లేదు. సరే కార్లో ఏమన్నా ఉందేమో చూద్దాం. పిల్లి ఉంది కార్ కింద. ఏ భయపడట్లేదు, రన్ రన్ రన్. అరే ఓకే సౌండ్ చూద్దాం. హెల్ప్ కదలటలేదు. అసలు స్టార్ట్ చేస్తే అదే వెళ్ళిపోతుందిలే. హలో హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నా. దీనిలో అసలు ఎల్లంకీలే లేవు, బట్ ఇది పెట్టి ట్రై చేయొచ్చు అనుకుంటున్నా. కానీ అది పాడైపోద్దేమో. దీన్ని పెట్టి టైట్ చేయొచ్చు నేను. ఎగ్జాక్ట్గా ఫిట్ అయింది. ఇది పర్మనెంట్గా ఉండిపోతాయి కాబట్టి చేసేద్దాం అతని. ఎక్కడో వెళ్ళి దీనికోసం నేను ఎల్లంకీల కోసం ఎత్తుకుంటే వెళ్ళాలి. ఇలా ఏది దొరికితే దాంతో జుగాడు చేసేయాలి, అంతే. లైఫ్ అంటే అన్నీ దొరకవు, కొన్ని లేకపోయినా కొన్నిటితో మేనేజ్ చేసేయాలి. అదే లైఫ్ అంటే. మిషన్స్తో పెడతారు కదా వీటిని. అసలు ఏమ్మా ఎన్ని జుగాడులు చేసినా తిరగట్లేదు తప్పగా. ఇరిగిపోయింది